Welcome to my YouTube channel Cooking and Fashion All in One. ఈ రోజు ఈ వీడియోలో లేటెస్ట్ లాంగ్ ఫ్రాక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నింటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయని చెప్పడానికి కూడా సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇందులో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో పట్టు లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసి ట్రెండింగ్లో ఉన్నాయి. మీకు ఒకవేళ పట్టు ఓల్డ్ శారీస్ని న్యూ డ్రెస్సెస్గా కన్వర్ట్ చేసుకోవాలన్నా కూడా ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందండి. ఇవి వచ్చి మనకు రెడీమేడ్లో కూడా ఈ మధ్యకాలంలో అవైలబుల్లో ఉన్నాయి. వాటి కాస్ట్ వచ్చి 2000 పైనే ఉంటాయండి. బట్ అవి వచ్చేసి మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండదండి, మెజర్మెంట్ బాగుండదు. మనం రీస్టిచ్ చేయించుకోవాలి. అంతేకాకుండా క్లాత్ కూడా మనకి ప్యూర్ అయి ఉండదు. అంతేకాకుండా మనకి కింద వచ్చేసి గేర్ అనేది తక్కువ ఉంటుంది. లాంగ్ ఫ్రాక్ అనగానే గేర్ ఎంత ఎక్కువగా ఉంటే ఫ్రాక్ అనేది చూడడానికి అంత బాగుంటుంది. సో మీరే క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కాస్ట్ ఎక్కువే ఉన్నా కూడా అది చాలా రోజులు ఉంటుంది, కాబట్టి క్లాత్ తీసుకొని స్టిచ్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాకుండా మీ ఓల్డ్ శారీస్ని కూడా న్యూ డ్రెస్సెస్గా ఇలా కన్వర్ట్ చేసుకోండి. ఇక ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఫ్రంట్ నెక్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనకి పట్టు బార్డర్ ఉంటుంది కాబట్టి ఆ బార్డర్తోనే నెక్స్ట్ని మనం డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇందులో మనకి డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. అంతేకాకుండా పట్టు బార్డర్ ఉంటుంది కాబట్టి ఆ బార్డర్తోటి మనం ప్యాచ్ లాగా వేసుకోవచ్చు. అలాగే స్లీవ్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి పట్టు బార్డర్ ఇష్టం లేకుంటే ఓన్లీ స్లీవ్స్ పెట్టుకొని హిప్ బెల్ట్ లాగా స్టిచ్ చేసుకున్నా కూడా చూడడానికి బాగుంటుంది. ఇక ఇందులో మనకి నెక్స్ట్ వచ్చేసి యూ షేప్, వి షేప్, స్క్వేర్, స్టార్, అంతేకాకుండా కాలర్వి కూడా ట్రై చేయొచ్చు. ఇక మనకి ఫ్రంట్ ప్లెయిన్గా ఉండకుండా మనకి పోర్ట్లీ బటన్స్ కానివ్వండి, అలాగే నార్మల్ బటన్స్తో స్టిచ్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. ఇందులో అయితే చాలా డిజైన్స్ ఉన్నాయండి, మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి. ఇక ఇందులో స్లీవ్స్ కూడా మనకి షార్ట్ ఉన్నాయి, 3/4 లాంగ్ స్లీవ్స్ కూడా ఉన్నాయి. మీకు ఏమి నచ్చితే వాటిని ట్రై చేసి చూడండి. ఇక ఇందులో మనకి కొన్నిటికి హిప్ బెల్ట్ కూడా పట్టు బార్డర్ ఉంటుంది కాబట్టి పట్టు హిప్ బెల్ట్ పెట్టుకుంటే బాగుంటుందండి. అది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. లాంగ్ ఫ్రాక్కి ఆపోజిట్ కలర్ ఉంటేనే బాగుంటుందండి. లాంగ్ ఫ్రాక్ సింగిల్ కలర్ కంటే కూడా డబుల్ కలర్ ఉన్నవే బాగుంటాయండి. సో మీరు డబుల్ కలర్ ఉన్నవి తీసుకున్నట్లయితే పైన ప్యాచ్ ఆపోజిట్ కలర్ ఉంటుంది కాబట్టి చూడడానికి బాగుంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్ జ్యువెలరీ కలెక్షన్స్, పర్ల్ జ్యువెలరీ కలెక్షన్స్, అలాగే పట్టు హాఫ్ శారీస్, పట్టు లాంగ్ ఫ్రాక్స్, ఫ్యాన్సీ లాంగ్ ఫ్రాక్స్, ఇలా ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి. ఒకసారి ఛానల్ని విజిట్ అయ్యి చూసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.